విశాఖ నగరంలో వారం రోజుల వ్యవధిలో జరిగిన దారి దోపిడీ కేసులను పోలీసులు ఛేదించారు. 10 కేసుల్లో 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 4 ద్విచక్ర వాహనాలతో పాటు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేరం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. పిఎంపాలెం భీమిలి ప్రాంతాల్లో నిందితులు బృందాలుగా ఏర్పడి దోపిడీలకు పాల్పడ్డట్టు తెలిపారు. రౌడీ షీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. వరలక్ష్మి కేసులో ఛార్జ్షీట్ వేస్తామన్నారు. అఖిల్ సాయి పథకం ప్రకారమే హత్య చేశాడని చెప్పారు. మనకి పోటా మార్కెట్ దగ్గర ఒక మోటార్ సైకిల్ బుల్లెట్ మోటార్ సైకిల్ దొంగతనం జరిగిందండి. దాని తర్వాత అదే రోజు రాత్రి వెలంపేట ఒక ఇంట్లో ఒక మొబైల్ ఫోన్ పోయినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. అదే రాత్రి తెల్లవారుజామున 6:15 ఐటీ సెర్చ్ దగ్గర వాకింగ్ చేస్తున్న సాయి తరుణ్ అనే అతన్ని ఒక ముగ్గురు అటాక్ చేసి ఆయన దగ్గర సెల్ ఫోన్ దొంగతనం చేసినట్లుగా అతను బెదిరించి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అదేవిధంగా సేమ్ ఇంకొక పావు గంట డిఫరెన్స్లో ఒక లేడీ వాకింగ్ చేసుకుండగా సైటీ సెర్చ్ దగ్గరే మిథిలాపురం కాలనీ పిఎం పార్ ఆవిడ వద్ద బెదిరించి సెల్ ఫోన్ తీసుకున్నారని కంప్లైంట్లో రావడం జరిగింది. దీన్ని 1 టౌన్లోను పిఎం పార్లలోను కేసులు రిజిస్టర్ చేసి మన ఆఫీసర్స్ హార్బర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అవతారం గారు అలాగే ఏసీపీ వెంటారావు గారు వారి టీము దర్యాప్తు చేసి ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం ఒక ముగ్గురు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వారి పేర్లు ఈర్ల వినయ్ కుమార్ ఎలియాస్ రూపాయి బియ్యం అనే అతను 23 సంవత్సరాల వయసు ఉంటుంది. అలాగే పిల్లి నిహార్ రెడ్డి ఆయనకు 20 ఇయర్స్. వారితో పాటు ఒక జూనియర్ కూడా 16 సంవత్సరం పొరపాటు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా 2 టౌన్ ఏరియా పల్లుపాకులు ప్రసాద్ గార్డెన్స్ ఆ ఏరియాలో నివసిస్తుంటారు సాలిపేట. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఈ బుల్లెట్ మోటార్ సైకిల్ 1 లక్ష రూపాయలు విలువ కలిగింది ఒకటి రికవర్ చేయడం జరిగింది. అట్లాగే సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈ పిఎం పాలెంలో రాబరీలో దొంగతనం చేసిన 2 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేశారు. ఇందులో ఈ ఏర్ల వినయ్ కుమార్ అతనికి పాత నేరస్తుడు, ఆయనకి రౌడీ షీట్ ఉంది, అట్లాగే సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్లో భీముల ఏరియాలో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది. అది కూడా 3వ తారీఖు రాత్రి తెల్లవారితే 4వ తారీఖు ఉదయం 1 గంట తెల్లవారుజాము 1:30 ఒక 6 3 మోటార్ సైకిల్స్ మీద విజయనగరం వైపు వెళుతున్నారు. 2 మోటార్ సైకిల్ మీద ఫ్రెండ్స్ వెళుతున్నారు. వారిని అటకాయించి రాడ్స్ చూపించి బెదిరించి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే 30వ తారీఖు రాత్రి అదే పిఎం పాలెం ఏరియాలో ఒక లారీ డ్రైవరు తన లారీని అన్లోడ్ చేయడం కోసం రోడ్ పక్కన రోడ్ మార్జిన్లో పార్క్ చేస్తుండగా ఆయన వద్దకి ఒక 2 వ్యక్తులు వెళ్ళి రాడ్తో బెదిరించి ఒక 5,500 రూపాయలు క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. అలాగే 3వ తారీఖు రాత్రి 11:30 ఒక లారీ క్లీనరు మన ఫోర్త్ టౌన్ ఏరియాలో తన లారీ వద్ద ఉండగా ఒక 2 మోటార్ సైకిల్స్ మీద వచ్చి ఆయన దగ్గర ఒక ఫోన్ని బెదిరించి తీసుకొని రాబరీ చేయడం టెఫ్ట్ చేయడం జరిగింది, స్నాచింగ్. వీరందరినీ కూడా రికార్డ్స్ ఇవ్వడంతో నిన్న ఉదయం పిఎం పాలెం పోలీస్ స్టేషన్లోను భీముల పోలీస్ స్టేషన్లోను కేసులు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో మన ఏసీపీ శ్రావణ్ కుమారు వారి సిఐఆర్ అయిన సూర్యనాయుడు గారు వారి ఎస్ఐస్ ఇమ్మీడియట్గా వారు కూడా నిన్ననే వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 6 ముద్దాలు పాల్గొనడం జరిగింది.
ఆరుగురు ముద్దాయిలు డోలా సాయి బొగ్గు సాయి అని కత్తిపాలెంలో ఉంటారు. వీరు కూడా రౌడీ షీటు షీటరు. అట్లాగే కొయ్య మనోజ్ ఇతను పాత నేరస్తుడు. వేమ మోహన్ కుమార్ అనే 19 ఇయర్స్ అతను వాళ్ళతో ఫాలో అయ్యాడు. అలాగే పట్నాల వంశీ అనే అతను, ఈతల సతీష్ అనే అతను, అలాగే ఇంకొక జూనియర్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. వీరందరినీ ఇమీడియట్గా అప్రహాండ్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. ఈ 3-4 సెల్ ఫోన్లు భీమిలి వద్ద నైట్ దొంగతనం చేయడం జరిగింది. అట్లాగే ఈ ఫోర్త్ టౌన్ పిఎస్లో దొంగతనం చేసిన సెల్ ఫోన్ కూడా రికవర్ చేశారు. అంతకుముందు చేసిన దాంట్లో కొంత క్యాష్ని రికవర్ చేయడం జరిగింది. వారు నేరానికి వాడిన 3 మోటార్ సైకిల్ని కూడా వారి దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. వీళ్ళ వినయ్ కుమార్ని మనం నిన్న అరెస్ట్ చేసినప్పుడు ఆయన పోలీస్ కస్టడీకి వచ్చి ఈ పోలీస్ వారిని బెదిరించడం కోసం ఒక సర్జికల్ బ్లేడ్ని అతను మింగేయటం జరిగింది. వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్చాం. రాత్రి డాక్టర్ విత్ గ్రేట్ డిఫికల్టీ దాన్ని మళ్ళీ బయటికి తీయటం, ఈ విధమైన ఈ అరెస్ట్ని తప్పించుకోవడం కోసం, పోలీస్ ఇంట్రాగేషన్ తప్పించుకోవడం కోసం ఇటువంటి టాక్టిక్స్ వీళ్ళు వాడుతూ ఉంటారు. ఆ విధంగా ఈ వినయ్ కుమార్ అతను చేశాడు. దాంట్లో ఫోటో కూడా ఉంది, మీకు చూపిస్తాం. డిసిపి గారు అండ్ డిసిపి గారు తర్వాత ఆల్ ద ఇన్స్పెక్టర్ ఏసీపీ గారు, అడిషనల్ డిసిపి గారు, మన ఇన్స్పెక్టర్స్ అందరి సిబ్బందికి. సో బేసికలీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి డీటెయిల్గా మీరు ఆల్రెడీ వస్తే ఏమున్నాయి అంటే, బేసికలీ మొన్న రాత్రి డే బిఫోర్ ఎస్టర్డే నైట్ 2 సెపరేట్ గ్రూప్స్, 1 గ్రూప్ ఆఫ్ 3 పర్సన్ అండ్ 1 గ్రూప్ ఆఫ్ 6 పర్సన్. సో 1 గ్రూప్ ఆఫ్ 3 పర్సన్స్ అండ్ 1 గ్రూప్ ఆఫ్ 6 పర్సన్స్. సో 1 గ్రూప్ క్రియేటెడ్ వన్ గ్రూప్ కమిటెడ్ క్రైమ్ ఇన్ పిఎం పాలెం లిమిట్స్, వేరాస్ 1 గ్రూప్ కమిటెడ్ క్రైమ్ ఇన్ హింగ్లీ లిమిట్స్. So PM Palan group, the group which create committed, but both the groups, our people were able to ratri chase cheskoni chivarlo kanchar palemlo pattukunaru. So both groups were caught, different groups, ivyanni different groups. Chivarlo we have registered 6-7 cases against both the groups, and important sections are also very strong, robbery, and then 392 is also there, dacoity is also there, 394 is also there. So strong sections are there. So what I want to say, two things. One, anybody who tries to commit any crime will be dealt with very, very strongly, and they will have to face very, very strong arm of the law. So we will make sure that those people who commit these kind of offenses, they will continue to be in jail for very substantive period of time. So ante ippudu evaraina itwantidi charya itwantidi duscharyaki palpadite vaal meeda chattaparamaina chaala chaala gattiga chattaparamaina charya vastadi, danto villu jail lo kanisam 3 nela 4 nela jail lo undalsi vastadi. Tarvata itwantidi rowdy sheeters ఇవన్నీ చేస్తే పీడియాక్ చట్టం అవన్నీ కూడా మనం వాళ్ళ మీద పెడతాము. సో వి విల్ బి యూజింగ్ వెరీ స్ట్రాంగ్ ఆర్మ్ ఆఫ్ ద లా టు డీల్ విత్ సచ్ పీపుల్. దీంట్లో కొంతమంది ప్రీవియస్గా కూడా హిస్టరీ ఉన్నాయి. వాళ్ళ మీద వాళ్ళు ఐ థింక్ 2 ఆఫ్ దెమ్ ఆర్ రౌడీ షీటర్స్ అండ్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ అ సస్పెక్ట్ షీటర్. So very, very strong action will be taken against them. There will be no escape. Vallu teen nunchi baita padala idi idi duscharya chesi baita padala ante adi kudartu. So that is one message which we have to send very, very strongly. There will be no respite. Entire police department, crime wing gani, law and order wing gani, will make all efforts to
make sure that such kind of rowdies, these rowdies who indulge in any offense in the night, such kind of rowdies are not able to continue their activity in Vishakhapatnam, that Vishakhapatnam remains a very peaceful area. All of us, all departments, ee vishayamlo manam anni departments, crime wing gani, law and order wing gani, traffic wing gani, andru kalpakoni, andru kalsukoni, kalsi melsi ఇది అన్ని ఇటువంటిది రౌడీస్ మీద అన్ని రకాల చర్య తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మనం ఏదైనా సిచ్యువేషన్లో కూడా ఇటువంటిది దుశ్చర్య విశాఖపట్నంలో చేస్తే మన కొనసాగించడానికి మనం అవకాశం ఇవ్వకుండా అసలు అవకాశం ఉండదు అని మనం బట్టి చాలా స్పష్టంగా మనం మీ అందరితో మీ అందరి ద్వారా మెసేజ్ కూడా ఇవ్వాలని అది చెప్తున్నాము. సో దట్ అపార్ట్, సో వెరీ స్ట్రాంగ్, వెరీ ఫాస్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ వాజ్ టేకెన్ అండ్ ఫర్ దాట్ రీజన్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు అప్రిషియేట్ ద ఆఫీసర్స్ అండ్ ఆఫీషియల్స్ హూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఓవర్ నైట్, హూ వర్క్డ్ హార్డ్ యెస్టర్డే నైట్, దట్ ఈస్ till morning they have worked very hard and they were able to get all of them in field along with their cell phones what they snatched, along with the vehicles which they had committed theft of. So I think we'll just appreciate the hard work, overnight hard work, 24 hours last 36 hours hard work which is done by our people. Quick action to be taken, which we are taking. The memorandum kuda ivadanu kuda avakasam ivaledu ani cheppesi. No, it is a wrong notion. Memorandum was given. I was somewhere outside. Subsequently, memorandum was there. Sorry, madam, yes, sections and section 12 of POXA will be applied. Actually, that person, he was trying to kind of koncham mislead cheyadaniki try chesaru, but that is not the issue. It is a clear case of murder, and since there is a sexual harassment also, so therefore sexual harassment ante basically this is all because of జెండర్ ఇష్యూస్. సో దేర్ ఫోర్ సెక్షన్ 12 చిన్న సెక్షన్ ఉంది లేడీస్కి డెలిబరెట్లీ లేడీస్కి పిలవడం లైక్ దాట్. సో దానికి సెక్షన్ 12 కూడా ఉంది పాక్సో సెక్షన్. ఆమెకి చంపి నేను చంపలేదు వేరే మనిషి వచ్చి ఇన్నర్ బలి ఇచ్చారని అట్లా ఒక సీన్ క్రియేట్ చేయడానికి మొదట్లో ట్రై చేశారు. దాని కొరకు అవి కొన్ని గుడ్లు, పశుప కుంకుమ, తర్వాత బ్లాక్ క్లోత్, తర్వాత లైక్ దాట్ అక్కడ పెట్టారు. బట్ ఇమీడియట్ గా అది తెలియకుండేది కాదు. సార్ ఇన్ ద డ్రాఫింగ్ మొత్తము 4 మోటార్ సైకిల్స్, ఐదు సెల్ ఫోన్స్, ఏడు సెల్ ఫోన్స్, ఈ రౌడీ షీటర్స్ వీళ్ళు వైసెస్ ఈ డ్రింక్ వాళ్ళు చేసినప్పుడు వీళ్ళందరూ వీళ్ళు ఫాలోయర్స్, వాళ్ళు అలాగే దొంగతనానికి తీసుకెళ్ళారు కూడా ప్రసాద్ గార్డెన్స్ తల్లిపాకుల ఏరియాలో. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చార్జ్ షీటింగ్ ద కేస్. సో స్టోరీ వాట్ ఎవర్ వీ హ్యావ్ టోల్డ్ లాస్ట్ టైం, సో సేమ్ స్టోరీ వీ విల్ బి కంటిన్యూయింగ్ టు, ఇస్ కరెక్ట్. And we are in the process, we are also adding POXO sections in that. So shortly, in maybe next few days, we should be able to charge sheet the case, and after charge sheeting, we will also try to prosecute it very fast, because POXO court law, it is a fast track court. So maybe we will try our best to prosecute it at the earliest. Only one person. Yes, so that is a different case. Ah, Gidal Raju issue ki Varalakshmi, ప్యూర్ వరలక్ష్మి ఇష్యూతో సంబంధం లేదు. గీదల్ రాజు రాము అనే మనిషికి బెదిరించి ఆయన నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆన్ 29th, 30th and 31st, దానికి సెపరేట్ కేసు పెట్టడం జరిగింది. అది సెపరేట్ ఇష్యూ, వరలక్ష్మి సెపరేట్ ఇష్యూ. డిసైడెడ్ 2 years బ్యాక్, దేర్ ఆర్ 50 సిగ్నల్స్ విచ్ వేర్ డిసైడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ 2 years బ్యాక్, అండ్ ఇట్ వాస్ పర్చేస్డ్ దెన్. నౌ we have to establish it, because it has been purchased, we have established it, and each signal we are studying whether it is of use or not. So 15 days petti manam study chesi
wherever it is seen to be useful, we are keeping it. Otherwise, we are closing it. So I think first phase lo 25 signals will pettaru. Dantlo 6 signals have been continued and 19 signals have been closed. We are able to immediately come to know what is happening. But ఒక రకంగా ఈ కేసు జరిగితే నౌ 3 months దే విల్ బి ఇన్సైడ్ బోత్ గ్రూప్స్ విల్ బి ఇన్సైడ్ ఫర్ 3 months అండ్ ఫాస్ట్ ట్రాక్ చేసి వీ విల్ ట్రై టు ప్రాసిక్యూట్ దెమ్ ఆల్సో బట్ దీస్ రౌడీ షీట్ గ్యాంగ్స్ వీఆర్ కీపింగ్ వాచ్ ఫర్ లాస్ట్ 2-3 months వెరీ క్లోజ్లీ అందుకు ఇది బయటపడింది కమ్యూనిటీ పాలిసింగ్ గురించి వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ 3-4 things విచ్ వీఆర్ డూయింగ్ వన్ ఈస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ వన్ వాజ్ ద నైట్ బీట్ సిస్టమ్ ప్రైవేట్ నైట్ బీట్ సిస్టమ్ సో ఏరియాస్లో ప్రైవేట్గా నైట్ బీట్ చేయడానికి ఎవరికైనా పెట్టడం సో దట్ అవతారం ఇన్స్పెక్టర్స్ ఆర్ కోఆర్డినేట్ చేస్తున్నారు వన్ వీ హ్యావ్ ట్రైడ్ టు పుట్ దిస్ వన్ దట్ ఈస్ ద ఆటో ఇష్యూస్లో ఆటోస్ దానికి మొత్తం కొంచెం సిస్టమాటిక్గా పెట్టడం వాళ్ళకి వెరిఫికేషన్తో పాటు సిస్టమాటిక్గా పెట్టడం అది కూడా ఐ థింక్ నైడు ఇస్ దేర్ సమ్ ఈ గాజువాక కేసుతో మనం ఒకటి చిన్న ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు నేటి యువతే రేపటి పౌరులు సో ఈ ప్రోగ్రామ్తో దీంట్లో మనం సోషల్ మీడియాలో కొన్ని వాట్సాప్ చిన్న చిన్న 2 minutes, 2.5 minutes మూవీస్ రిలీజ్ చేయడం కొన్ని పోస్టర్స్ పెట్టడం తర్వాత స్కూల్స్లో సో ప్రతి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఫేజ్లో వీ విల్ బి టేకింగ్ ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్, నైన్త్, టెన్త్ అంటే మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దాంట్లో తర్వాత 11th, 12th ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అండ్ ఎర్లీ కాలేజ్ లెవెల్ దానికి ఈ మూడు దీంట్లో సో వీ విల్ బి అడాప్టింగ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ 10 colleges ఆర్ 10 schools ఆర్ 10 intermediate schools ఇనిషియల్ లెవెల్లో ఇన్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ సో మనం అడాప్ట్ చేసినాక వన్ కానిస్టేబుల్స్ ఆర్ సమ్ వన్ పర్సన్ వన్ పోలీస్ ఆఫీషియల్ విల్ బి అడాప్టింగ్ అండ్ హీ విల్ బి విజిటింగ్ దట్ ఇన్ ఎవ్రీ వీక్ అండ్ ట్రైంగ్ టు కైండ్ ఆఫ్ క్రియేట్ అవేర్నెస్ దట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ షుడ్ నాట్ హ్యాపెన్ అండ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ లైక్ లైఫ్లో ఇవన్నీ నడుస్తూ పోతూ ఉంటుంది బట్ దానికి అర్థం లైఫ్లో ఫుల్ స్టాప్ కాదని అండ్ మనకు ఏమైనా ఉంటే ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఏమైనా లైఫ్లో రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తూ ఉంటే ఏమవుతుంది కొన్నిసార్లు కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు సెల్ఫ్కి వైలెన్స్కి వెళ్ళిపోతారు లేదంటే వేరే మనిషి మీద పడతారు బోత్ సైడ్స్ ఉంటాయి బోత్ ప్రాబ్లమ్స్ వస్తుంది గజువాక కేసులో వేరే మీద పడారు ఆమె మీద పడారు కొన్ని కేసెస్లో సూసైడ్ చేసుకుంటారు సో ఇవన్నీ బోత్ సిచ్యువేషన్స్ రిలేషన్షిప్ మీద రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మనకు ఇన్ఫార్మ్ చేస్తే సర్టన్లీ మెయిన్ మనకు కానీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటే సర్టన్లీ వీ విల్ ఇంటర్వెన్ ఇన్ ఇట్ అండ్ వీ విల్ ట్రై టు హెల్ప్ సో దట్ ఈస్ ద మెసేజ్ విచ్ విల్ బి కన్వేడ్ అండ్ దట్ విల్ బి విల్ ఫాలో ఇట్ అప్ సో దట్ సమ్ అవేర్నెస్ ఇస్ ఆల్సో దేర్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ డు నాట్ గెట్ రిపీటెడ్